చాలా మందికి కూడా నెక్ పార్ట్ దగ్గర ఇంకా వచ్చేసి లెగ్స్ మీద అంటే మనం స్లిప్పర్స్ వేసుకుంటూ ఉంటాం కదా స్లిప్పర్స్ ఉన్నంత వరకు వైట్గా ఉంటుంది అక్కడ మనకి గాలి తగిలే దగ్గర ఏమో కొంచెం బ్లాక్గా అయిపోతూ ఉంటుంది లెగ్స్ అనేవి ట్యాన్ అయిపోతూ ఉంటాయి ఇంకా హ్యాండ్స్ కూడా మనకి క్లోత్ లేని దగ్గర మంచిగా బ్లాక్ అయిపోతూ ఉంటుంది క్లోత్స్ ఉన్న దగ్గర వైట్గా ఉంటుంది అనమాట సో ఇంకా సన్ పడే దగ్గర మనకి హ్యాండ్స్ చాలా బాగా ట్యాన్ అయిపోతూ ఉంటాయి ఇంకా అండర్ ఆమ్స్ లేడీస్లోనైనా కానీ జెంట్స్లోనైనా కానీ కామన్ ప్రాబ్లం అనమాట అండర్ ఆర్మ్స్ కానీ ఎల్బోస్ దగ్గర చాలా బ్లాక్ అయిపోయి చాలా బాగా అంటే ఇంకా అది ఎప్పటికీ పోదేమో అన్నంత బ్లాక్నెస్ వస్తూ ఉంటుందన్నమాట ఇట్లా మనకి హ్యాండ్స్ మీద కానీ ఎల్బోస్ దగ్గర కానీ కొంతమందికి కాళ్ళ దగ్గర గిలకల దగ్గర బ్లాక్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకొంతమందికి హ్యాండ్స్ దగ్గర మనం వాచెస్ పెట్టుకున్నా కానీ లేదంటే ఏదైనా బ్రాస్లెట్ కొంచెం టైట్గా ఉన్నవి పెట్టుకున్నా కానీ అక్కడ మనకి డార్క్నెస్ వస్తుంది ఇంకా వేల్ గనుపుల దగ్గర చాలా మందికి బ్లాక్నెస్ ఉంటుంది మోకాళ్ళ దగ్గర చాలా ఎక్కువగా బ్లాక్నెస్ ఉంటుంది సో వీటన్నింటినీ కూడా ఈజీగా రిమూవ్ చేసే సూపర్ సూపర్ పవర్ఫుల్ రెమెడీనైతే ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నానండి నిజంగా మీరు షాక్ అవుతారు కేవలం ఒక్క రూపాయి తోటి నేను ఈ రెమెడీని అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను దీన్ని యూస్ చేయడం వల్ల మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది వస్తుందనమాట అంటే ఎక్కడ డార్క్నెస్ ఉన్నా కూడా అంతా కూడా పోయి స్కిన్ అనేది మీకు ఇన్స్టెంట్ వైట్గా మారుతుందనమాట సో చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా అని చెప్పి నేను ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్లో నేను వన్ రూపీ క్లినిక్ ప్లస్ షాంపూనైతే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఈ షాంపూనే యూస్ చేయాలని ఎటువంటి రూల్ అయితే లేదు మీరా కానీ లేకపోతే ప్యాంటీన్ కానీ డవ్ కానీ లేకపోతే సోప్ లిక్విడ్ ఉంటుంది కదా సో సోప్ లిక్విడ్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఎనీ షాంపూ ఏ షాంపూ అయినా యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు జస్ట్ మనం దీన్ని చిట్టికేలో ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ చాలా చాలా ఇన్స్టెంట్ అయితే ఇస్తుంది ఇక్కడ నేను ఒక షాంపూ ప్యాకెట్ తీసుకొని అది మొత్తం కూడా యాడ్ చేసేసుకున్నాను ఇందులో ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపుని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ వంటగదిలో యూస్ చేసే పసుపునే యాడ్ చేసుకున్నానండి మీకు పసుపు సెట్ అవ్వదు అనుకుంటే కనుక ఈ ప్లేస్లో మీరు ముల్తానీ మట్టిని కానీ శనగపిండిని కానీ లేకపోతే ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటుంది కదా దాన్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు లేకపోతే వైల్డ్ టర్మరిక్ అంటే కస్తూరి పసుపు ఉంటుంది కదండి సో కస్తూరి పసుపును కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏది ఉండదు పసుపు చాలా మందికి సెట్ అవ్వదు అనమాట సో సెట్ అవ్వని వాళ్ళు మిగతా ఆప్షన్స్ అయితే తీసుకోండి లేదు సెట్ అవుతుంది మాకు మంచిగానే వర్క్ అవుతుంది అనుకుంటే పసుపు యూస్ చేస్తే ఈ రెమెడీలో చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది మీకు చాలా స్పీడ్గా తెలిసిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను సో లెమన్ జ్యూస్ అనేది మనకి న్యాచురల్ బ్లీచింగ్ అనమాట సో మనకి ఇన్స్టెంట్గా మన స్కిన్ మీద ఎప్పటి నుంచో పేరుకుపోయిన ఆ సంటాన్ని ఈజీగా రిమూవ్ చేయడానికి మనకి లె న్ జ్యూస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఓకేనా అదైతే నేను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను టమాటాని తీసుకున్నానండి ఈ టమాటాను నేను హాఫ్కి కట్ చేసి ఇందులో ఉండే జ్యూస్ని కూడా వన్ టేబుల్ స్పూన్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను మీకు టమాటో అనేది సెట్ అవ్వదు అనుకుంటే పొటాటో ఉంటుంది కదా అంటే బంగాళదుంప ఉంటుంది కదండీ సో మీరు బంగాళదుంప జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఇక్కడ మనకి టమాటా కూడా మన స్కిన్ మీద ఎప్పటి నుంచో పేరుకునే జిడ్డుని కానీ ట్యాన్ కానీ ఆ డార్క్నెస్ని కానీ ఈజీగా రిమూవ్ చేసి మనకి అప్ ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ వైట్నింగ్ తీసుకురావడానికి మన స్కిన్ మంచిగా గ్లోగా తీసుకురావడానికి చాలా మంచిగా మనకి టమాటా జ్యూస్ అనేది వర్క్ చేస్తుంది అనమాట ఓకే ఇక్కడ ఇప్పుడు ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ని కలిపి నీట్గా మిక్స్ చేసుకున్నానండి జస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఫోర్ అంటే ఫోర్ ఇంగ్రీడియంట్స్ నేను కలుపుకున్నాను ఫస్ట్ వచ్చేసి షాంపూ నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ టర్మరిక్ అంటే కస్తూరి పసుపుని అంటే ఇక్కడ నేను నార్మల్ పసుపునే యాడ్ చేసుకున్నాను సో చెప్తున్నాను పసుపుని ఇంకా వచ్చేసి టమాటా జ్యూస్ని ఇంకా వచ్చేసి లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మీకు ఇక్కడ నేను లైవ్లోనే నా హ్యాండ్ మీద అప్లై చేసుకొని చూపిస్తున్నానండి సో ఏదన్నా పార్టీకి వెళ్ళాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా స్లీవ్లెస్ వేసుకుంటూ ఉంటారు చాలామంది కూడా సో మనకి అప్పటికప్పుడు చాలా మంచిగా అందాన్ని తీసుకురావడానికి అంటే మన చేతుల మీద ఉండే ఆ ట్యాన్ని డార్క్నెస్ని ఈజీగా రిమూవ్ చేయడానికి ఇది ఒక్కసారి ట్రై చేయండి చాలా మంచిగా వర్క్ అవుతుంది అనమాట సో చాలా మంది కూడా బాడీ ట్యాన్ రిమూవ్ చేసుకోవడం కోసం అని చెప్పి బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలు వేలు అనేవి ఖర్చు పెడుతూ ఉంటారు సో అప్పటికప్పుడు మీకు మంచిగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది కానీ సో మనీ వేస్ట్ కదండి ఇటువంటివి సింపుల్ రెమెడీస్ అనేవి ఇంట్లో మీరు తయారు చేసుకొని వాడడం వల్ల సేమ్ రిజల్ట్స్ అయితే వస్తాయి అంటే బ్యూటీ పార్లర్లో మీరు రెండు వేలు పెట్టి చేపించుకున్న ఎంత రిజల్ట్ అయితే వస్తుందో మీరు ఇంట్లో ఇక్కడ ఒక్క రూపాయితో చేసుకున్నా కూడా అదే రిజల్ట్ వస్తున్నప్పుడు ఇక వేరే ఆప్షన్ ఎందుకు ఈ ఆప్షన్కే వెళ్ళటం బెటర్ కదా అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళడం మనము మొత్తం కౌంటు చేసుకుంటే ఛార్జీలు కానీ లేదంటే పెట్రోల్ ఖర్చు కానీ అక్కడ బ్యూటిషియన్స్ వాడే కెమికల్స్ ఖర్చు కానీ వాళ్ళు తీసుకునే ఫీజు కానీ ఇవన్నీ కూడా ఎంత కాస్ట్ చెప్పండి సో ఇట్లా మీరు ఇంట్లోనే ఇన్స్టెంట్గా చేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది మనకి మంచిగా మనమే మనం సొంతంగా చేసుకున్నామనే హ్యాపీ ఫీలింగ్ కూడా వస్తుంది అవును కదా ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ మీద లెమెన్తో మొత్తం కూడా రఫ్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను నా హ్యాండ్ని క్లీన్ చేసుకొచ్చుకున్నాక మీకు నేను ఇక్కడ లైవ్లోనే చూపిస్తున్నాను సో ఇప్పుడు నేను బ్యాంగిల్ వేసుకుంటున్న హ్యాండ్కి అయితే అప్లై చేశానండి సో మీకు ఇందాక నేను చెప్పలేదు నేను అప్లై చేసేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లెమన్ బద్ద ఉంది కదా మిగిలిన బద్ద ఆ బద్ద తోటి స్మూత్గా రఫ్ చేసుకున్నానండి సో ఇప్పుడు చూడండి రింగ్ ఉన్న హ్యాండ్కి నేను అప్లై చేయలేదు రింగ్ లేని హ్యాండ్కి అప్లై చేశాను ఇన్స్టెంట్గా సూప్ సూపర్ రిజల్ట్ అయితే నాకు వచ్చింది సో ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు యూజ్ చేసుకుంటారు మొదటిసారి ఎవరైనా కొత్తగా ఛానల్లోకి వచ్చి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపు మరొక మంచి తోటి మళ్ళీ కలుసుకుందామా అంటే దెన్ టేక్ కేర్ బాయ్